గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నలుగురికి ఉరిశిక్ష జీవిత ఖైదు విధిస్తూ గురజాల కోర్టు తీర్పు వెలువరించింది. గురజాల కోర్టు తీర్పుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంశివరావు చెప్తారు. సాంశివరావు చెప్పండి, హత్య ఎప్పుడు జరిగింది, తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాలు. నరేష్, గుంటూరు జిల్లా చరిత్రలో గతంలో కనీ వినిగి ఎరగని రీతిలో కూడా ఈరోజు గురజాల అదనపు కోర్టు జడ్జి సత్యశ్రీ ఒక సంచలనాత్మక తీర్పును వెలువరించింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగిడి గ్రామంలో 2011 నవంబర్ 4వ తారీఖున షేక్ సైదా అనే వ్యక్తిని సివిల్ కేసు వివాదంలో కూడా అక్కడ స్థానికంగా అదే సామాజిక వర్గానికి చెందిన వారు పగడ్బందీకి హత్యకి చేశారు. ఆ హత్య కేసు అప్పటి నుంచి కొనసాగిస్తూ ఉన్నారు. వారిలో ఈ రోజు నలుగురికి ఉరిశిక్ష మరియు అదేవిధంగా యావజ్జీవ కారాగార శిక్ష రెండును విధిస్తూ కూడా గురజాల తీర్పు ఒక సంచలనాత్మక తీర్పు చేసింది. అయితే ఈ హత్యలో ప్రత్యేకంగా ప్రమేయం ఉన్న గాదేవారిపల్లి సుబాని, గాదేవారిపల్లి పెదజాను, మా మౌలాని, మహమ్మద్ ఈ నలుగురికి ఒకే ఇంట్లో ఒకే కుటుంబ సభ్యులు వీళ్ళంతా. అయితే ఇలా హత్య జరిగింది కూడా ఆస్తివాద నేపథ్యంలో, సివిల్ మ్యాటర్ కేసులో కూడా హత్య షేక్ సైదా అనే వ్యక్తిని హత్య చేసిన నేపథ్యంలో 2011 నుంచి అంటే ఇప్పటికి 7 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ కేసు ఈ రోజు ఎట్టకేలకు తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో కూడా ఐపీసీ 302 ప్రకారం కూడా ఉరిశిక్ష విధించింది. అదేవిధంగా ఐపీసీ 120-34 ప్రకారం జీవిత ఖైదు విధించారు. ఒక్కొక్కరికి సాంశివరావు మీరు హోల్డ్లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి దాచేపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకటేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకటేశ్వర గారు, హత్య కేసులో ఇవాళ కోర్టు ఇచ్చిన ఆదేశాల పూర్తి సారాంశం ఏంటండి? అది 2011 సంవత్సరం 4వ తారీఖున దాచేపల్లి మండలం తంగిడ గ్రామంలో 10:30 గంటలకు ఒక స్థల వివాదం పైన ఒక నలుగురు కలిపి ఒక వ్యక్తిని హత్య చేశారండి. ఓకే. ఆ హత్య చేసిన క్రమంలో దాన్ని ఐ వెంకటేశ్వర్లు అనే అతను ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ రోజు విచారణ అనంతరము ఆ నలుగురికి ఉరిశిక్ష పడిందండి. ఉరిశిక్షతో పాటు లైఫ్ కూడా వేశారు. వారికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు జరిమానా కూడా వేశారండి. వెంకటేశ్వర గారు, అంటే రెండు శిక్షల ఉరిశిక్షతో పాటు జీవిత ఖైదు కూడా విధించారు. ఎవరెవరికి ఉరిశిక్ష, ఎవరికి జీవిత ఖైదు? నలుగురికి చేశారండి. నలుగురికి ఒకే శిక్ష వేశారు. అంటే రెండు శిక్షలు ఎలా అమలు చేశారు? 302 ఐపీసీ కింద హ్యాంగింగ్ చేశారు. అట్లాగే 120B 2034 కింద లైఫ్ వేశారు. అట్లాగే 10,000 రూపాయలు జరిమానా కూడా వేశారండి. థ్యాంక్ యూ అండి ఎస్ఐ గారు. వెంకటేశ్వర గారు విధించారండి ఈ శిక్ష. అయితే ఈ తీర్పుని అంటే వాళ్ళు అపీల్ చేసుకునే అవకాశం ఉందా ఈ తీర్పుకి సంబంధించి, లేదా అమలు చేస్తారా? అపీల్ చేసుకునే అవకాశం ఉందండి. అయితే ముందు జీవిత ఖైదు ఎట్లా ఎలా శిక్షలు ఎలా అమలు చేస్తారండి? ఎప్పటి నుంచి సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్? వెంకటేశ్వర గారు, అంటే రెండు శిక్షలు పడినాయి నిందితులకి, ఇప్పుడు వాళ్ళకి జీవిత ఖైదు ఎట్లా అమలు చేస్తారు? ముందు ఏ శిక్ష అమలు చేస్తారు? దానిలో వీళ్ళు అపీల్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంది సార్. అంటే ఒక శిక్ష, ఒక నిందితుడికి శిక్ష పడిన వెంటనే శిక్ష అమలుపరచడండి. వాళ్ళకి అపీల్ టైం ఉంటుంది, 3 నెలలకు టైం ఉంటుంది. ఈ అపీల్ టైం చేసుకుని దాన్ని విచారణ చేసిన తర్వాత ఏది చేయాలనే దాన్ని పరిగణలో తీసుకుంటారు. లైఫ్ శిక్షణ అయితే కంటిన్యూ చేస్తారు సార్. ఒక లైఫ్ శిక్ష పడిన వ్యక్తికి 5 సంవత్సరాల వరకు మరలా హైకోర్టులో బెయిల్ వేసుకోవడానికి కూడా హక్కు లేదు సార్. కాబట్టి ఈ అపీల్ చేసుకునే విధానాన్ని బట్టి శిక్షా విధానాన్ని కూడా ఖరారు అవుతుంది సార్. ఓకే అండి, థ్యాంక్ యూ వెంకటేశ్వర.